హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మినప పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్న ఇడ్లీ పిండిలో రుచికి తగ్గట్టు సాల్ట్ ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మనకి పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోండి. మీకు పిండి ఏమైనా జారుడుగా అనిపిస్తే కనుక ఇందులో కొంచెం మైదా పిండి కూడా వేసుకోండి. నేనైతే వేయలేదండి. ఇలా మైదా పిండి వేసుకోండి. ఇలా బజ్జీలా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పునుగుల కింద వేసుకోండి. మీకు గిన్నెకి ఎన్ని అయితే పునుగులు పడతాయో అన్నీ వేసేసుకోండి. వేసుకున్న ఒక నిమిషానికి పునుగులు వేసుకున్నాక గరిటతో కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే మనకి కింద వేగుతుంది, పైన వేగదు. ఇలా కలుపుకుంటూ ఉంటే బజ్జీలన్నీ కూడా కరెక్ట్గా వేగుతాయండి. ఇలా బాగా వేగిన తర్వాత మంచి ఇలా వేగిన పునుగుల్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలిన పిండి కూడా అలాగే వేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా చాలా సింపుల్గా మనకి మినప్పునుగులు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి చట్నీ పెట్టాను, పల్లీ చట్నీ పెట్టాను, ఆవకాయ పచ్చడి కూడా పెట్టానండి. మన ఇష్టం ఏ చట్నీతో అయినా కూడా మనం తింటూ ఎంజాయ్ చేయొచ్చండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మినప పునుగులు రెడీ అయిపోయినాయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోలన్నీ మీ ఫోన్ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.